అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువుగట్టు వద్దనున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ముమ్మిడివరం, తాళరేవు మండలాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత 3 రోజుల నుంచి కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాల రూపంలో ఇవాళ ప్రతి ఒక్కరిని, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన జన్మదిన వేడుకలకు సంబంధించి ఇవాళ ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 3 రోజులుగా మొదటి రోజు ఏదైతే మన గ్రామాల్లో అక్కడ ఆటల పోటీలు కానీ, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం కానీ, ఇవాళ ఏదైతే మన ముమ్మిడివరం మండలానికి సంబంధించి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా మన ప్రీత ముఖ్యమంత్రి జన్మదినం వేడుకల్లో పాల్గొనే ఉత్సాహంతో ఇవాళ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆశలతో అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో దీన్ని ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ వ్యవస్థలో ఒక నిజాయితీని తీసుకొస్తూ ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేలు చేసి ఇవాళ ప్రతి ఒక్కరు మన్నలు కొన్ని సందర్భంగా చూసుకుంటే వాడవాడలా కూడా ఆయన జన్మదినాన్ని ఎంతో ఒక పండుగగా ఇవాళ జరుపుకోవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా 4 మండలాల్లోని కూడా ఈరోజు జన్మదిన వేడుకలు ప్రతి పంచాయతీలోని కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 2 చోట్ల తాళరేవు, అలాగే ముమ్మిడివరంలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ముమ్మిడివరం మున్సిపల్ ఆఫీసులో ఏదైతే ఇక్కడ రక్తదాన శిబిరానికి సంబంధించి ఇప్పుడే మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తాళరేవు కూడా అక్కడ తాళరేవు సిహెచ్సిలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఇవాళ ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని వాడు మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి పేదవాడు కూడా, ప్రతి సంక్షేమ పథకం కూడా ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా ఇవాళ నేరుగా